हेलो हाय फ्रेंड्स एला नेन मी जशवंत मीरु चूस्तुन्नारु जशवंत रे यूट्यूब चैनल गाइस ई वीडियो वच्चेसरिकि नेनैते मीकु डे 2 काइन मास्टर वीडियो एडिटिंग अंटे बेसिक्स अंड टूल्स गुरिंचि अयिते चेप्पोतुन्नानु सो बेसिक्स एंटंटे प्रतिदी नेर्चुकुनेटप्पुडु बेसिक्स अनेवि चाला इंपारटेंट मरियु दांट्लो ఆ బేసిక్స్ లోనే ఎలా ఏమేమి టూల్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో కైన్ మాస్టర్ కి వచ్చేసరికి ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది. సో కైన్ మాస్టర్ వచ్చిన వాళ్ళైతే ఈజీగానే ఉంటుంది, కానీ రాని వాళ్ళకైతే కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో గాయస్ మరి అర్థం కాకపోతే స్లో మోడ్ లో పెట్టుకొని అయితే చూడండి. సో ఈ బేసిక్స్ లో నేను చెప్పబోయేది ఏంటంటే ఎలా లేయర్స్ యాడ్ చేయాలి, ఎలా మ్యూజిక్ యాడ్ చేయాలి, మ్యూజిక్ వాల్యూమ్స్ అవన్నీ ఎలా తగ్గించుకోవాలి పెంచుకోవాలి, లేకపోతే ఎలా అయితే ఒక మన గ్యాలరీలో ఉన్న పిక్చర్ని లేకపోతే వీడియోని ఎలా లేయర్స్ అంటే కైన్ మాస్టర్లోకి తేవాలి, ఎలా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, ఏం చేయాలి, ఆ తదంగానంతా ఈ డే 2 కైన్ మాస్టర్ ట్యూటోరియల్లో చూసేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. సో గైస్ తర్వాత మీరు కైన్ మాస్టర్ డైమండ్ కనుక అప్లికేషన్ కనుక ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే రావటం అయితే జరిగింది. సో ఇక్కడ ప్లస్ ఒకటి ఉంది. సో ఇక్కడ అసెట్ స్టోర్ అని ఇక్కడ ఒకటి ఉంది కదా, సో దీన్ని అసెట్ స్టోర్ అంటారు. సో మనం కైన్ మాస్టర్ ట్యూటోరియల్స్ కావాలంటే ఇక్కడ కూడా కైన్ మాస్టర్ వాళ్ళ యాప్ వల్లే అప్లోడ్ చేసిన ట్యూటోరియల్స్ అయితే ఉండటం అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ మనకి ఇటు అయితే స్లైడ్స్ లాగా ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసరికి స్లైడ్స్ అంటారనమాట. సో మనం పాత దాంట్లో ఏదైనా ఎడిటింగ్ కొద్దిగా చేసి ఆపేస్తే ఇక్కడైతే మనకైతే స్లైడ్ లాగా అయితే పడటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను క్వాంటమ్ వెబ్ క్యామ్ ఉంది కదా, దాని అన్బాక్సింగ్ చేశాను. సో అది వచ్చేసరికి అప్పుడుదే ఇంకా ఉంది. సో ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ మీకు 16:9, 9:16, 1:1 రేషియోలు అనే మూడు కనపడతాయి. సో 16:9 రేషియో వచ్చేసరికి వాట్ యూట్యూబ్ వీడియోస్ కనమాట, 9:16 వచ్చేసరికి వాట్సాప్ స్టేటస్ మరియు ఫేస్బుక్ వీడియోస్, 1:1 కూడా అదేవిధంగా వాట్సాప్కి లేకపోతే ఫేస్బుక్ అయితే వాడచ్చు. సో నేను వచ్చేసరికి 16:9 రేషియోని అయితే వాడతాను. సో బేసిక్స్లో మనకు ఎలా లేయర్స్ని యాడ్ చేయాలి, సో మనకు ముందుగా అది వదిలేస్తే ఇక్కడ మనకు కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీడియా అని, లేయర్ అని, వాయిస్ అని, ఆడియో అని. సో మీ మనకు ఈ పదాలను చూస్తేనే మనకైతే చాలా వరకు అర్థమవుతుంది. ఎందుకంటే గాయ్, సో ఇక్కడ మీడియాలో ఒక పిక్చర్ని ఇక్కడ మనకు కింద దీని లేయర్స్ అంటారు. సో ఈ బటన్ మీద లేయర్స్ ఇక్కడ ఉండి వస్తాయి గాయస్. సో నెక్స్ట్ మనం ఒక పిక్చర్ని బేసిక్స్లో వచ్చేసరికి ఒక పిక్చర్ని ఎలా యాడ్ చేయాలి, రెండు వీడియోస్ని లేదా పిక్చర్స్ని ఎలా మెర్జ్ చేయాలి, ఇంకా ఎలా ఒక వీడియోని కొద్దిగా ట్రిమ్ చేయాలి, మనకు కొన్ని ఎఫెక్ట్స్ కూడా, లేయర్ ఏంటిది, అసలు లేయర్స్ ఏంటి, అసలు బ్లర్ ఎఫెక్ట్, ఇవన్నీ చెప్తున్నాం. లైన్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీడియా బటన్ మీద ట్యాప్ ఇచ్చే, మీడియా బటన్ మీద ట్యాప్ ఇస్తే మనకైతే కొన్ని పిక్చర్లు అయితే రావటం అయితే జరుగుతాయి. సో నేనైతే కొన్ని నా పిక్చర్సే కొన్ని అయితే యాడ్ చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ ఇస్తున్నాను. సో యాడ్ చేశాను కదా. సో ఇది, సో ఇక్కడ మనకైతే ఒక పిక్చర్ అనేది వచ్చాయి. సో ఇక్కడ మైనస్ వచ్చేసి ఇంకో పిక్చర్ అనేది రావటం జరిగింది, అలాగే ఇంకో మైనస్ వచ్చేసి ఇంకో పిక్చర్ కూడా అయితే రావటం అయితే జరిగింది. చూసారా, ఇలా పిక్చర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. సో ఇలా మూవ్ అవ్వకూడదంటే కూడా ఒకటైతే ఉంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ వీడియో బటన్ మీద ట్యాప్ ఇచ్చాను. వీడియో బటన్ మీద ట్యాప్, ఎడిటింగ్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసేసి ఇక్కడ ఫిట్ ఇన్ స్క్రీన్ బటన్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో ఒకసారి చూడండి, ఇప్పుడు కాదు గాయస్, నెక్స్ట్ ఇంకో లేయర్ యాడ్ చేస్తాను చూడండి. అంటే ఒక నెక్లెస్ యాడ్ చేశాను ఫోటో. సో చూడండి, సో ఒక నెక్లెస్ యాడ్ చేస్తే మనకు ఏంది, ఈ పిక్చర్స్ వచ్చేసరికి మూవ్ అవుతున్నాయి కదా, ఈ పిక్చర్స్ వచ్చేసరికి మూవ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది మీడియా వచ్చేసి, మీడియా వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మీడియా అని ఒకవేళ మీరు నాడి అడిగితే మనకు ఒక పిక్చర్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే ఈ మీడియా అయితే ఉపయోగపడుతుంది. అంటే ఈ పిక్చర్లో వచ్చేసరికి మనకు గ్యాలరీలో అయితే ఖచ్చితంగా ఉండాలి గాయస్. సో నెక్స్ట్ లేయర్ బటన్ మీద ట్యాప్ ఇస్తే మీడియా ఉంది, ఎఫెక్ట్స్ ఉంది, ఓవర్లే ఉంది, టెక్స్ట్ ఉంది, హ్యాండ్ రైటింగ్ ఉంది. సో ఇక్కడ మనకు మీడియా, మళ్ళీ మీడియా ఏంటి అని మీరు డౌట్ రావచ్చు. సో మీడియా అంటే ఇది లేయర్ అన్నమాట. సో మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి ఒకటే.
ఒక నెక్లెస్ పిక్చర్ తీసుకున్నాను కదా, సో ఇది లేయర్ లాగా అయితే వచ్చింది. సో నాకేమో పైన వచ్చేసాయి, ఇది వచ్చేసరికి లేయర్ లాగా వచ్చాయి. సో చూడండి, ఒక నేను వచ్చేసరికి ఇట్టా ఎడిటింగ్ అనేది లోగో ఇక్కడ పెడతాను. ఎడిటింగ్లో ఇది కూడా ఉపయోగం, ఇలా అదే లోగోలాగైతే నేను పెడతాను. సో గైస్ చూసారు కదా, అది మీరే అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడ నెక్లెస్ అయితే ఉండటం అయితే జరిగింది, ఒకేసారి అప్పియర్ అయింది. సో ఇక్కడ మనకు దీన్ని వచ్చేసరికి లేయర్స్ అంటారన్నమాట. సో ఈ బటన్ మీద ట్యాప్ ఇస్తే లేయర్స్లోకి వెళ్తాం. సో దీన్ని డ్రాగ్ చేయండి, ఫస్ట్కి డ్రాగ్ చేయండి. ఇలా మీరు డ్రాగ్ చేసుకోవడం ద్వారా ఇది లేయర్ అనేది పెంచుకోవచ్చు. సో దీన్ని కూడా అంతే, ఈ పిక్చర్ నెక్లెస్ దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. బాగా డ్రాగ్ చేసినప్పుడు మీరు ఎక్కువ సమయం అయితే టైంని అయితే పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు లేయర్లో ఇంకో ఆప్షన్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఎఫెక్ట్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకు ఈ పిక్చర్లో ఏదన్నా తప్పు ఉంది గాయ్స్, ఇంకొండి ఈ విధంగా మసక మసక అయిపోతాయి. సో ఇదన్నమాట ఎఫెక్ట్స్ యూజ్. సో నెక్స్ట్ ఇక్కడ లేయర్ మనకు యాడ్ అవుతుంది, మొసాయిక్ అని ఇక్కడ ఉంది కదా, దాన్ని మ్యాట్. ఒకవేళ మీరు లేయర్ని డిలీట్ చేయాలంటే చూసారా, దీని మీద క్లిక్ చేసి డిలీట్ డస్ట్బిన్ సింబల్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, ఓవర్లే గురించి కూడా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం, హ్యాండ్ రైటింగ్ గురించి అయితే ఒక వీడియో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి ఇక్కడ పెన్ టూల్ అని ఉంటుంది, పెన్ టూల్లో పెన్నే పెట్టేసుకోండి. సో ఇక్కడ కలర్ పెట్టేసుకోండి, కలర్ ఒక సెలెక్ట్ చేసుకొని ఇలా గీసేయండి గాయ్స్, ఇంకోండి గీసేయండి. సో ఒకసారి మళ్ళీ పెట్టేస్తాను. సో జశ్వంత్ ఇదన్నమాట. సో ఇలా మనకైతే ఉంటుంది, బేసిక్స్ అండ్ టూల్స్ అన్నమాట. బేసిక్స్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, ఎలా ఏంటిది లేయర్ అంటే ఏంటిది, ఇమేజ్ అంటే ఎలా వీడియోలను ఇంపోర్ట్ చేసుకోవాలనేది కూడా నేర్చుకున్నాను. సో టూల్స్ వచ్చేసరికి ఇవన్నీ టూల్స్ అంటారన్నమాట. సో వాయిస్ వచ్చేసరికి పర్మిటరీ అని ఉంటుంది కదా, దాని పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వాయిస్ చూస్తున్నారు కదా, ఇక్కడ వాయిస్ అనేది నేను మాట్లాడే బేస్ని బట్టి అయితే లెగవటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి మీరైతే వాయిస్ అనేది కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి ఇది అన్నమాట వాయిస్. మ్యూజిక్ అన్నమాట, మ్యూజిక్ అంటే ఇవి వచ్చేసరికి మన మొబైల్లో ఉన్న మ్యూజిక్స్ అని. సో ఇక్కడ నేను వీడియో కనుక ఆడియో కనుక పెడితే కనుక నాకైతే స్ట్రైక్ రావడం అయితే జరుగుతుంది, సో అందుకే పెట్టట్లేదు. సో ఇదన్నమాట ఈ వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ప్రతి ఒక్కరిని ఈ కైన్ మాస్టర్ ట్యూటోరియల్స్ మిస్ అవ్వకుండా మీరు ప్రతి ఒక్కరూ చూడండి. సో ఈ వీడియోకి అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని చెప్పాను కదా. సో హ్యావ్ ఎ నైస్ డే.